ప్రశాంత్ కిషోర్ మనం కూడా ఈ పార్టీలోకి తీసుకొచ్చినాడు. 20 ఎకరాల పెట్టాలి అక్కడ పత్రికల బిల్డింగ్. సో అలాగా ఆవిడ అన్నారు అని బెనర్జీ గారు అన్నారు అని చెప్పి అంటాం తప్ప దానికి వీడియో లేదు, ఎటువంటి ఎవిడెన్స్ లేదు అంటే అనుండొచ్చు. ఎందుకంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అంటే దాన్ని పట్టుకుని ఇలాగ మాట్లాడటం, ఇలాగ డైవర్ట్ చేయటం. లోక్సభలో ఇన్ రైటింగ్ ఇచ్చారు ఆ పెగాసస్ మీద చర్చ చేయడానికి వీల్లేదు, పెగాసస్ మీద చర్చ చేస్తే చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మా జాతీయ కార్యదర్శి గారు లెటర్ రాశారు. మరి ఇక్కడేమో పెగాసస్ మీద చర్చ వద్దని, మరి ఇదే పార్టీ మరి అక్కడ పెగాసస్ మీద చర్చ పెట్టాలని పెట్టాలని తెలుగుదేశం వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా డిమాండ్ చేస్తున్నా, ఒక పెగాసస్సే కాదు మీరు చేసే దొంగ దరిద్రపు నిఘాల మీద పెట్టాలి అని చెప్పా. నా ఇంటి దగ్గర రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని కారులో పెట్టారు. ఎందుకు పెట్టారు అది కూడా ఎంక్వైరీ చేయండి కంపల్సరీగా. అది నిఘా, అది తప్పు, అది ద్రోహం, దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి. అసెంబ్లీలో దాని మీద కూడా చర్చించండి, అది చాలా అవసరం. ఇలాంటి దొంగ స్పైవేర్లు గతంలో నిన్న ఒక టీవీ డిబేట్ లో చూశారు, జడ్జి శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయనే వేశారంట పిటిషన్. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేశారు, అది వేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, రేపు మాపు వస్తుంది. ఇలాంటి నీచమైన పనులు మనం చేసినట్టు మన అక్కడ కోర్టు కేసు ఉంది, నా ఇంటి దగ్గరే దొరికేశారు. ఇంట్ల మీద కూడా ఆ పెగాసస్ తో పాటు ఆ సభా సంఘానికి ఐఎమ్ డిమాండింగ్ ఫ్రమ్ రిమోట్ నా ఇంటి వద్ద నిఘా మీద కూడా మీరు వేయండి. ఓకే ఓకే, నా ఇంటి దగ్గర కూడా మీరు నిఘా వేసిన దాని మీద ఈ సభా సంఘానికి అది నిజమా కాదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది పెట్టండి, నిజా నిజాల మీకు తేలిపోతుంది.